हाय अंडी, वेलकम टू माय चैनल। नेनु चैतन्यानी। ई रोज नेनु चेयबोये रेसिपी रोय्यल फ्राई। कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दामु। नेनु इक्कड केजी रोय्यलु तीसुकुन्नानु। केजी रोय्यलु तीसुकुन्न तर्वात मोत्तं क्लीन चेशाक नाकु इक्कड हाफ केजी रोय्यलु वच्चायि। इप्पुडु रोय्यलु, आनियन्स्, ऑयल, बिर्यानी आकु, दाल्चिन चेक्क, लवंगं 4, लेमन्, कारं, पसुपु, साल्ट, पेरुगु, धनियाल पोड़ी, गरम मसाला, करवेपाकु, कोत्तिमीर, पचिमिर्ची। एला चेसुकोवालो दीनि प्रासेस एंटो चूद्दामु। इप्पुडु रोय्यलु ओकसारि क्लीन चेसुकोवालि। दीनिलो ओक स्पून साल्ट वेसुकोवालि, हाफ टी स्पून पसुपु वेसुकोवालि, निम्मरसं वेसुकोवालि, कोंचें ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి, కొంచెం పెరుగు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి। ఇదంతా వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి। మనం పెరుగు నిమ్మ రసం వేసుకోవడం వల్ల మనకి రొయ్యలు నీసు వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది। ఇప్పుడు మనం వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకోవాలి 2 టైమ్స్ ఇలా। ఇలా వాటర్ లో క్లీన్ చేసి పెట్టుకోవాలి 2 టైమ్స్। ఇప్పుడు మనం రొయ్యల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము। ఇప్పుడు ఒక pan తీసుకోవాలి। ఒక pan తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అవ్వాలి। ఇది ఫ్రై అయిపోయింది। ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, పెద్దవి 4 కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, అవి వేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వచ్చే వరకు ఇవి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్। ఎక్కువ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోతుంది। దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ salt వేసుకోవాలి। salt వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు। ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాను। రొయ్యలు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి। ఇది వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషస్ ఇలానే మూత పెట్టకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి। మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అన్నీ ఇలా వచ్చేసాయి, ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి। ఒకసారి చూసుకుందాము మనకి రొయ్యల్లో నుంచి వాటర్ అంతా పోయి। దీనిలో కారం వేసుకోవాలి 2 స్పూన్స్। కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, స్పైసీగా ఉంటుంది, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది। ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషస్ ఇలానే ఉంచేసుకోవాలి। కరివేపాకు వేసుకోవాలి। కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసి అలానే ఒక 3 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇది ఒకసారి చూసుకుందాము, మనకు చక్కగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఫ్రైకి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ఫ్రై బిర్యానీలోకి, అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము।
రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.